అటు మీ బండిలో వచ్చాను మేడం, ఇది ఎవరికి అందిస్తాము? మేడం మీ బండిలో వచ్చాను మేడం, ఇది ఎవరికి అందిస్తాము? బరువునే మేడం ప్రెస్ వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి అందరికీ నమస్కారం. ఈరోజున దేశం మొత్తం, ప్రపంచాలు మొత్తం, దరిదాపుగా 200 దేశాల్లో ఈ కరోనా మహమ్మారి బారిన పడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందులో భాగంగా ముందస్తు చర్యల్లో భాగంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మన కావల్లో మన మంచివాడు, మానవత్వం కలిగిన వాడు మన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కానీ, అందరూ మన సబ్ కలెక్టర్ చాంపూర్ శ్రీధర్ గారు, మన డీఎస్పీ గారు ప్రసాద్ గారు, మన సిఐలు అందరూ, ఎస్ఐలు, మెన్ను, ఇంకా మన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, సిబ్బంది, టౌన్ మొత్తం బ్లీచింగ్ లైన్ మొత్తం వేస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే టౌన్లో ప్రాబ్లం కనుక ఉంటే ఖచ్చితంగా ఇది కూడా తెలియజేయాలా. ఈ రోజున ఈ జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఏదో ఒక సేవ చేస్తూనే ఉన్నాం. మనం అధికారులందరినీ పెట్టుకొని వాళ్ళ ముందంజలు చేసే దానికోసం చేస్తూ ఉన్నాం. ఈ రోజున మా అమరా బ్రదర్స్ మా అన్న సుబ్బారావు గారు కానీ, నేను కానీ ఈ రోజున కార్యక్రమంలో మన అడిషనల్ ఎస్పీ గారు కూడా వచ్చారు, చాలా సంతోషం. మన డిఎస్పీ షాను మేడం గారు, ఇంకా మన సిఐలు, యువ సిఐలు అందరూ ఉన్నారు, టూటోన్ సిఐ గారు కానీ, అలాగే మన రోసే సిఐ గారు, మురళీకృష్ణ సిఐ గారు, ఎస్ఐలు కొండయ్య గారు కానీ, వెంకట్రావు గారు కానీ, వాసు గారు కానీ, ఇంకా చాలామంది ఏఎస్ఎల్ కానీ, హెడ్ కానిస్టేబుల్ మొత్తం అందరూ ఉన్నారు, డిపార్ట్మెంట్ మొత్తం అందరికీ ఈ కరోనా మహమ్మారి తరుముకుట్టేదాంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. అందరికీ ఉంది, మనమంతా కూడా భయపడతా వస్తూ ఉన్నాం బయటికి. వాళ్ళైతే పోలీస్ అనేది లేకపోతే ఈరోజు వ్యవస్థలో ఎక్కడ కూడా, రాష్ట్రం కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో కాదు, వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోలీసులందరూ సేవలు అందిస్తూ ఉన్నారు. అందరి బాధ్యతగా మనమందరం ప్రజలు కూడా, ప్రతి ఒక్కరూ ఈ కరోనా మహమ్మారిని తరిగొట్టే దాంట్లో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఈ పోలీస్ చేస్తున్న సేవకి చెయ్యెత్తి నమస్కారం తెలియజేయండి. అమరా సోదరులు సుబ్బారావు గారు, యాదగిరి గారు ఇద్దరు కలిసి మా పోలీసులకు డ్యూటీలో కష్టపడటం చూసి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషం, అంటే మమ్మల్ని కూడా గుర్తించినందుకు చాలా ఆనందం. వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా టౌన్లో చాలామంది ఆర్యవై సోదరులు చాలా అడ్వాన్స్గా మిగతా సంఘాలు కొన్ని అసోసియేషన్స్ కూడా చేస్తాయి, వాళ్ళతో పాటు ఆర్యవైసులు కూడా ముందుండి వాళ్ళు కూడా వాళ్ళ చేతనైన సహాయం చేస్తున్నారు. అందువల్ల ఆర్యవైసులు అందరూ కూడా పోలీస్ శాఖ తరపున, కావలి ప్రజల తరపున, పేదవాళ్ళ తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. కకలా వికలం చేస్తున్న కరోనా వైరస్ని నిర్మూలించే దాంట్లో మన ఇండియా ముందంజలో ఉందని, దానికి ప్రధానమంత్రి మోడీ గారికి ముందుగా మనం ధన్యవాదాలు తెలపాలని కోరుకుంటున్నాను. తదుపరి మన కావలిపట్టణంలో మన పోలీసు శాఖ వారు ఈ విధంగా 144 సెక్షన్ మాదిరి కర్ఫ్యూ విధించి, ఎవరికి ఎవరికి సంబంధం లేకుండా, ఒక్క కేసు కూడా పెరిగే విధంగా లేకుండా, నిరంతరం వాళ్ళు ఎండనక వాననక ఇంతలో 40 డిగ్రీస్ ఎండలో కూడా నిలబడి సేవలు అందిస్తున్న దానికి గుర్తింపుగా
ఏదో కొడతా భక్తిగా మనం మన పోలీసు శాఖని గౌరవించాలని, వారికి అవసరమైన కొన్ని సదుపాయాలు మనం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా ప్రదర్శనని మా ఫ్రెండ్స్ టీంతో కలిపి చేయడం జరుగుతుంది.